हेलो फ्रेंड्स, नेन मी कल्पना, वेलकम टू कल्पू टॉकीज। काकरकाय चेदु पोवालन्ना चिन्न पिल्ललु कूडा इष्टपडि तिनालन्ना एला चेयालो ई वीडियोलो मीतो शेर चेसुकोबोतुन्नानु। फस्ट मनं काकरकायनि रेंडु हाफ गा पील चेसुको कट चेसुकोवाली। कट चेसुकुन्नाक मनं दांट्लो पसुपु उप्पु वेसुकोवाली। वेसुकोनि बागा मर्दं चेसुकोवाली। काकरकायलो उन्न వాటర్ రిడ్యూస్ అయ్యేటట్టు మనం బాగా చూస్తున్నారు కదా, నేను ఎంత బాగా మర్దం చేసుకుంటున్నానో అలాగ మనం బాగా చేసుకుంటే కాకరకాయల్లో చేదు అనేది తగ్గుతుంది కొంతవరకు। సో మనం ఇలా బాగా మనం ఇలా చేయడం వల్ల కాకరకాయ వాటర్ని రిలీజ్ చేస్తుంది। ఆ రిలీజ్ చేయడం వల్ల కొంచెం చేదు అనేది పోతుంది। సో మనం ఇలా బాగా చేసుకున్నాక మనం ఇప్పుడు కాకరకాయని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్నాక కూడా మళ్ళీ మనం सेम प्रोसेसर उप साल्ट पसुपु वेसुकोवाली। वेसुकोनी इला मनं बागा स्क्वीज़ चेसुकुंटे आ वाटर अनेदी बयटिकि वच्चेटट्टु मनं इला बागा स्क्वीज़ चेसुकोवाली। इला चेसिन काकरकायनी मनं ओक हाफ एन अवर अला उंचियाली। अला इला मनं टैप वाटर किंद स्ट्रेनर लो तीसुकोनि वाश चेसुकुंटे मनकि चाला ईजीगा उंटुंदि। सो नेनु स्ट्रेनर तीसुकुन्नानु, दींट्लो ఇలా వాష్ చేసుకుంటాను। వాష్ చేసుకున్నాక ఆ వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు ఇలా క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసుకున్నాక మనము దీంట్లో మనం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయేకే ఆ తర్వాత మనం కొంచెం సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం దీంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటాను। కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాక మనం బాగా కలిపి పెట్టేసుకోవాలి। కలిపాక మనం దీన్ని ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చిన్న పిల్లలు కూడా ఇష్టపడి తింటారు। నేను వీడియో క్లిప్పింగ్ లాస్ట్ లో మా బాబు తిన్నట్టు కూడా పెట్టాను, అది కూడా చూసియండి। ఒకవేళ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది। ఇప్పుడు మా బాబుకి ఇచ్చాను ఈ కాకరకాయ, చిన్నపిల్లలు జనరల్గా తింటారు కదా, బాబుకి ఇచ్చాను, మీరే చూడండి ఎలా తింటున్నాడు। చెప్పు అమ్మ వైపు చూడనా, పకోడీ బాగుందా? బాగుందా? బాగుంది। ఇప్పుడు టిప్ నెంబర్ 2 and 3, మన దోశలు హోటల్ స్టైల్లో లా రావాలన్నా, క్రిస్పీగా ఉండాలన్నా, గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలన్నా ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి। నేను ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాస్ బియ్యం వేసుకున్నాను, ఇంకా 1 కప్ అటుకులు వేసుకున్నాను। ఈ అటుకులు వేయడం వల్ల మన దోశ అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది। దోశ చేసేటప్పుడు ఎప్పుడు అటుకులు అనేది కంపల్సరీ వేసుకోవాలి। అటుకులు వేసుకుంటూనే మన దోశ పర్ఫెక్ట్గా వస్తుంది। సో మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది। మన దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, చూస్తున్నారు కదా। దోశ బ్యాటర్ చాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే మన దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి। అదే దోశలు మీకు పొలోకంట ఉండాలన్నా మీరేం చేయాలంటే సాల్ట్ అనేది యాడ్ చేయకంట ఫర్మెంట్ చేయండి। ఫర్మెంటేషన్ కోసం మొత్తం దోశ బ్యాటర్ మొత్తం బయట పెట్టకుండా కొంచెం దోశ బ్యాటర్ ఫర్మెంటేషన్ కోసం ఉంచి కొంచెం దోశ బ్యాటర్ అనేది మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి, మీకు ఎంత కావాలో అంత యూస్ చేసుకుంటే మొత్తం అసలు దోశ బ్యాటర్ అనేది పులుపు అవ్వదు। సో ఫ్రెష్గా 1 వీక్ కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి। నా ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।